ఎన్నికల వేళ మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ ను వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి ప్రత్యర్థులే లక్ష్యంగా ఆయన గతంలో శృతిమించి చేసిన వ్యాఖ్యలు ఆయన సొంత పార్టీలోనే పలచన చేస్తున్నాయి నిరుపేదలు మహిళలపై చిన్నచూపు ధోరణితో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా తాజాగా మరో వీడియో ప్రసార మాధ్యమాల్లో తెగ హల్చల్ చేస్తోంది ఈ వీడియోలో కొత్తగా చంద్రబాబు లోకేష్లను టార్గెట్ చేసిన ఆయన వ్యక్తిగతంగా తీవ్ర దూషణలకు దిగారు తెలంగాణలో కమ్మ సామాజిక సామాజిక వర్గం టీడీపీని వీడిన తర్వాత బాగుపడిందని ఆంధ్ర వాళ్ళు మాత్రం ఇంకా కళ్ళు తెరవలేదని ఆయన చేసిన వ్యాఖ్యలు సొంత సామాజిక వర్గం కూడా జీర్ణించుకోలేని స్థాయిలో ఉన్నాయి గతంలో కృష్ణప్రసాద్ నోటికొచ్చినట్లు తిట్టిన తిట్లను ఇప్పుడు ఎపిసోడ్లలో రోజుకొకటి వైరల్ అవుతుండడం పార్టీకి సైతం తీవ్ర తలనొప్పిగా మారింది రాజకీయాలలో ఆరోపణలు ప్రత్యారోపణలు సహజమే అయినప్పటికీ వసంత కృష్ణప్రసాద్ మాత్రం ఆ హద్దును ఎప్పుడో చెర్పేశారు వ్యక్తిగత దూషణలతో యావత్ ఆంధ్రప్రదేశ్ లో తనకెవరు సాటిరారన్న రీతిలో రికార్డులు బ్రేక్ చేశారు అయితే తిట్ల దండకంలో నేతల కుటుంబ సభ్యులు నిరుపేదలు మహిళలు కూడా ఉండటాన్ని ప్రతి ఒక్కరూ తప్పుబడుతున్నారు తిట్లు ఆయనకు కొత్త కానప్పటికీ గతకాలపు దూషణ పర్వీ ఎన్నికల వేళ వైసీపీ సోషల్ మీడియా మరోమారు వైరల్ చేస్తుండటంతో మైలవరంలో ఎక్కడ విన్నా ఆయన గురించే చర్చ జరుగుతోంది చంద్రబాబు లోకేష్ లను వ్యక్తిగతంగా దూషిస్తూ గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో ఒకటి తాజాగా చక్కర్ కొడుతుండడం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది ప్రస్తుతం కృష్ణప్రసాద్ టీడీపీ తరఫున మైలవరం నుండి పోటీ చేస్తుండడం అదే సమయంలో అధినేత కుటుంబాన్ని దూషిస్తూ వీడియో వైరల్ అవుతుండడంతో ప్రచారానికి వెళ్లడానికి సైతం పార్టీ క్యాడర్ వెనుకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది టిడిపి నాయకుడిగా లోకేష్ విమర్శలకు అతీతుడేమీ కానప్పటికీ వ్యక్తిగత లోపాలను కూడా ఎత్తి చూపుతూ కృష్ణప్రసాద్ వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలు లోకేష్ శత్రువులు సైతం స్వీకరించలేని స్థాయిలో ఉన్నాయి విశ్వక్సేనుని పుత్రరత్నం గొట్లు అనే పదాన్ని లోకేష్ పలికితే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని వసంత చేసిన వెక్కిలి వ్యాఖ్యల తాలూకు వీడియో తాజాగా వైరల్ అవుతుండడంలో ఇది విన్న వారందరూ ఒకంత వేదనకు గురవుతున్నారు ఏమన్నా నేను విశ్వసేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు అనురావు బాబు నా మీద నువ్వు ట్వీట్ చేసే ముందు అసలు నువ్వు దేనికి పనికి వస్తావు చెప్పి అడిగాను నువ్వు మామూలుపు మంగళగిరి నే పాలకలేవు డెంగ్యూ నే మీకు ఇవన్నీ ఎక్కడ సాధ్యపడతాయి అంతటితో ఆగకుండా లోకేష్ రాజకీయాలకు పనికిరాడని భావించే తండ్రి చంద్రబాబు గేదెల వ్యాపారం పెట్టారని దుయ్యబట్టారు పది గేదెలు కొంటే పాలిస్తాయి వెన్న ఇస్తాయి జొన్ను ఇస్తాయి తట్టెడు పేడ కూడా ఇస్తాయని లోకేష్ కోసం చంద్రబాబు అతనికి తగ్గట్లుగా హెరిటేజ్ వ్యాపారం ప్రారంభించారని నోటికొచ్చినట్లు మాట్లాడారు కృష్ణప్రసాద్ వైసీపీలో ఉండగా ఏదో తిట్టి ఉంటాడులే అని తేలికగా తీసుకోలేని రీతిలో ఇలా నేతలను సైతం వ్యక్తిగతంగా దూషించడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి చంద్రబాబు చాదస్తపు మొగుడు అనుమానపు మొగుడు పార్టీ నాయకులను కూడా ఎప్పుడూ అనుమానిస్తుంటాడు అని ఆ వీడియోలో ఆరోపించారు తెలంగాణలో కమ్మ సామాజిక వర్గం చంద్రబాబును టీడీపీని వీడిన తర్వాత బాగుపడ్డారని అమెరికా ఆంధ్రాలో ఉన్నవారే ఇంకా కళ్ళు తెరవక ఆ పార్టీని పట్టుకుని వేలాడుతున్నారని అన్నారు మైలవరం కమ్మ సామాజిక వర్గం బలంగా ఉండగా సొంత సామాజిక వర్గాన్ని కూడా టార్గెట్ చేసి కృష్ణప్రసాద్ కష్టాలను కొని తెచ్చుకుంటున్నవారయ్యారు వారయ్యారు గత వారం రోజులుగా కృష్ణప్రసాద్ తిట్ల దండకాలకు సంబంధించిన వీడియోలను వైరల్ చేసే పనిలో వైసీపీ సోషల్ మీడియా ఉండగా సామాన్య ప్రజల మాటలేలా ఉన్నా పార్టీలో మాత్రం తీవ్ర చర్చలు జరుగుతున్నాయి పార్టీలో దేవినేని ఉమామహేశ్వరరావు నుండి చంద్రబాబు వరకు అందరినీ పొట్టు పొట్టుగా తిట్టిన నేతలు అసలు టికెట్ ఎలా ఇచ్చారన్న ప్రశ్నకు సమాధానం లేకుండా పోయింది ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్న వేళ ఈ తిట్ల దండకం రోజుకొకటి బయటకు వస్తుండగా అభ్యర్థితో కలిసి ప్రచారానికి వెళ్లడానికే ముఖ్య నేతలు జంకుతున్న పరిస్థితి నెలకొంది